ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై మరియు వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ పావుల పుష్పశ్రీవాణి సొంత మామ చత్రుచల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు. అన్ని అర్హతలు ఉన్న అర్హులకు పథకాలు ఇవ్వడానికి అధికారులు పదే పదే తిప్పించుకుంటున్నారు. పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో కొంతమంది అధికారులకు అస్సలు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పనులు పూర్తిగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అవకాశం ఉన్న జలవనరుల శాఖలో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేకపోతున్నాం. మంచి రోడ్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యే శత్రుచల చంద్రశేఖర్ రాజు తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కేవలం సంక్షేమ పథకాలు చేపడితే అభివృద్ధి కాదని ఆరోపణలు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో మన సీఎం గారు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరని చెప్పినా ఎన్ని విమర్శలు చేసినా అలాగే కురుపాం నియోజకవర్గంలో మా యొక్క శాసనసభ్యురాలు డిప్యూటీ సీఎం గారు పుష్పశ్రీవాణి గారు ఎవరు ఎన్ని మాటలు అన్నా వాస్తవాలు ఎవరు ఎంత చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారని వాస్తవాలు ప్రజలకు తెలుసు. అభివృద్ధి అనే కళ్ళకు కనిపిస్తుంది. ఇంతకన్నా చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, కురుపాం నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసి చూపిస్తాం. మాకు పదవుల కోసం పాపులాడే వ్యక్తులం కాదు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ కురుపాం నియోజకవర్గం ఏ నిధులు వచ్చినా కూడా మాది ఒకటే స్వార్థం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం ఏ పథకం పెట్టినా, ఏ ఫండ్స్ శాంక్షన్ చేసినా మేము ఇప్పుడు కూడా ఒకటే స్వార్థంతో మేము ముందుకెళ్తాం. కురుపాం నియోజకవర్గానికి ఏది వచ్చినప్పుడు మాకు ఇవ్వాలి అనేదే ఇప్పుడు కూడా మేము అడిగేది. మేము ఇప్పటి వరకు కూడాను మీకు ఏదైనా చేసి చూపించింది కూడా అది ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తుంది. అంతా చెప్పుకుంటుపోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు స్టాటిస్టికల్గా నేను మీకు ఒక ప్రింట్అవుట్ ఇస్తాను, అది మీరు స్వయంగా చూడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మాకు అడగచ్చు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా ప్రశ్నించవచ్చు, మీకు ప్రశ్నించే హక్కు ఉంది. మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా మీకు జవాబు చెప్పడానికి పూర్తిగా మేము ఉన్నాం. వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం ఉంది, మీరు ఏది అడిగినా కూడా సమాధానం చెప్పడానికి ఉన్నాం. అంతేగాని ఇది వరకులాగా ఏది సమాధానం చెప్పకపోవడం లేకపోతే మైకులు లాక్కోవడం అలాంటివి ఏమి ఉండవు. మీరు ఏది అడిగినా కూడా మేము విత్ స్టాటిస్టిక్స్ అదే స్వయంగా అభివృద్ధి చూపించమని చూపిస్తాం. ఈ 5 సంవత్సరాలు మేము ఒకటే పూనుకున్నాం, కురుపాం నియోజకవర్గం ఎప్పుడు జరగనంత అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు పుష్పశ్రీవాణి గారి గురించి విమర్శించడం అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఒక మంత్రిగా ఎవరైనా కూడా కాన్స్టెన్సీ నెలకొకసారి వస్తారు, కానీ ఆవిడ ఎంత ఉన్నా కూడాను 30 రోజుల్లో 25 రోజులు కూడా కాన్స్టెన్సీలోనే ఉంటున్నారు. కాలస్తే మనం ఎప్పుడు కూడా ఆవిడ యొక్క క్యాంప్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలోనే ఉంటున్నారు. కరోనా టైంలో కూడాను ఊర్లోనే ఉంటూ ఆవిడ ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత నిధులతోని ప్రజలకి ఆవిడ చేతనంత సాయం చేశారు. సీఎం సహాయ నిధికి ఆవిడ సొంత డబ్బులు ఇచ్చారు. అదేవిధంగా ఆవిడ స్వయంగా ఆవిడ వంట చేసి ఆవిడ యొక్క కార్యకర్తలు అందరికి కూడాను మీరు కూడాను ఇది చేసి మీ అందరు పంచిపెట్టని కార్యకర్తలు కూడా కరోనా టైంలోని ప్రజలను ఆదుకోండి అందరికి కూడా ఆదర్శంగా నిలబడ్డారు. ఇవన్నీ కూడాను అసలు విశ్వశ్రీవాణి గారి గురించి మాట్లాడడానికి అసలు ఎవరు కూడాను మాట్లాడడానికి లేదు. ఆవిడ యొక్క పాత్ర ఈ కురుపాం నియోజకవర్గానికి ఆవిడ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక్కడున్న కురుపాం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ కూడాను ఆవిడ వెంటున్నారు. ఆవిడకి ఎప్పుడు కూడాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా కురుపాం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల యొక్క పూర్తి సపోర్టు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో పుష్పశ్రీవాణి గారికి ఉంటుంది. ఎవరో ఒక్కరు విమర్శించినంత మాత్రాన కురుపాం నియోజకవర్గ ప్రజలందరూ ఒక
ఆవిడ వెంట ఉన్నప్పుడు సొంత వాళ్ళు ఒకరు విమర్శించినంత మాత్రాన అది నిజమైపోగదు కళ్ళకు కనిపించడం కూడా జరగట్లేదు అంటే ఇంకా ఏం మాట్లాడతాం పెద్దవాళ్ళ గురించి అది కూడా నా సొంత తండ్రి నుంచి నేనే మాట్లాడతాను వావ్